ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకు వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి నేను మార్నింగే ఒక వీడియో అయితే చేశాను సో ముందుగా ఇక్కడ మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్లో ప్రజెంట్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు క్లియర్గా మనకు డిక్లరేషన్కి సంబంధించి ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్ నీడ్ నాట్ టు అప్లోడ్ అని అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు సో ఏపీ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే పాస్ అయ్యారో ఇంటర్మీడియట్ మీరైతే ఇక్కడ మీరు డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మిగతా ఎవరైతే ఇప్పుడు అదర్ స్టేట్స్కి సంబంధించి తెలంగాణ స్టూడెంట్స్ అయినా సిబిఎస్ఈ వాళ్ళైనా నేను మార్నింగ్ ఏదైతే చెప్పానో మనకి ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇంటర్ మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంసెట్ ఆల్టికేట్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి అక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ ఏపీ ఎంసెట్లో ఉంది కాబట్టి ఆ మార్క్స్ అనేది ఇచ్చిన తర్వాతనే రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు ర్యాంక్స్ అయితే ఇస్తారు కాబట్టి సో ఇప్పుడు ఏపీ బోర్డ్కి సంబంధించి ఇంటర్ రిజల్ట్స్ అనేది వాళ్ళకు డేటా అయితే ఉంటుంది మిగతా స్టేట్స్కి సంబంధించి డేటా అవసరం కాబట్టి అందుకే ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వమైతే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఇప్పుడు టీఎస్ ఎంసెట్ రాసిన సారీ టీఎస్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏపీఎంసెల్ రాసిన వాళ్ళు మీరు ఇక్కడ డిక్లరేషన్ అయితే సబ్మిట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్